ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇంటి నిర్మాణానికి ఎంత కొలత కావాలి అనేది నేర్చుకుందాం. చాలామంది సబ్స్క్రైబర్స్ నాకు ఒక క్వశ్చన్ వేశారు. చాలామంది కూడా మా యొక్క హరివాస్తు ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేసి, సార్ అసలు ఇంటి నిర్మాణం చేయాలంటే అసలు ఎంత కొలత కావాలి అనేది ఒక ప్రశ్న వేస్తున్నారు. అయితే వీటికి సమాధానంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, ఒక్కటి మొట్టమొదటిగా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎవరైతే ఇంటి నిర్మాణం చేద్దాము, మేము ఒక స్థలం తీసుకుందాము అని డిసైడ్ అయ్యారో, ముందుగా మీరు ఏం డిసైడ్ చేసుకున్నారంటే కొన్ని సూత్రాలు ఇక్కడ నేను చెప్తాను. చూడండి, మొట్టమొదటిగా మీరు ఏ ఫేసింగ్ తీసుకుందాం అనుకున్నారు అనేది ముందు డిసైడ్ చేసేసుకోండి. ఒక 1 or 2 ఆప్షన్స్ని మీరు తీసుకోవాలి. ఒకవేళ తూర్పు అనుకున్నారు, ఈస్ట్ అండ్ నార్త్ అనుకున్నారు, లేదంటే సౌత్ అనుకున్నారు, లేదంటే వెస్ట్ అనుకున్నారు, ఎనీ ఫేసింగ్ అనుకున్నారు. సో ముందుగా ఇది డిసైడ్ చేయాలి. ఓకేనా? ఇది డిసైడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ బడ్జెట్ ఎంత, మీ యొక్క బడ్జెట్ ఎంత. చాలామంది బడ్జెట్ ఒకటి ఉంటుంది, చూసేది ఒకటి ఉంటుంది. 10 లక్షలు పెట్టుకొని 30 లక్షలది చూస్తే కుదరదు. ఓకేనా? సో మీ బడ్జెట్ ఎంత, మినిమం ఎంత అండ్ మ్యాక్సిమం ఎంత, మనకి ఏ ఫేసింగ్ కావాలి, ఏ ఏరియాలో కావాలి, ఆ ఏరియాలో ఎంత రేట్ నడుస్తుంది, ఇవన్నీ ముందుగా మీరు గమనించాలి. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ ఫేసింగ్ అనుకున్నారు, ఇది వెస్ట్ ఫేసింగ్. ఓకేనా? వెస్ట్ ఫేసింగ్ అనుకున్నారు, మీకు మీరు క్యాలిక్యులేట్ చేయండి, నేను పడమరలో ఎంత వదలాలి, ఒక ఎగ్జాంపుల్ ఒక 2 ఫీట్లు రాసుకోండి. తూర్పులో ఎంత వదలాలి, అక్కడ ఒక 4 ఫీట్లు, సరే 2 + 4, కాంపౌండ్కి 1 ఒక 7 ఫీట్లు. ఇల్లు ఎంత నిర్మిద్దాం, ఎన్ని బెడ్రూమ్స్ కావాలి, డోర్ ఎక్కడ వస్తుంది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయాలి ఫస్ట్. దాని తర్వాత ఉత్తరం ఎంత ఖాళీ స్థలం కావాలి, దక్షిణం ఎంత ఖాళీ స్థలం కావాలి, మీ ఇల్లు ఎంత కావాలి, మీకు ఇక్కడ ఇల్లు నిర్మిస్తారు కదా, ఇది ఎంత కావాలి. ఒకవేళ డబుల్ బెడ్రూమ్ అయితే ఇక్కడ ఒక బెడ్రూమ్ వస్తుంది, ఇక్కడ ఒక బెడ్రూమ్ వస్తుంది, ఈ 2 బెడ్రూమ్స్, మళ్ళీ కిచెన్ వస్తుంది, ఒక చిన్న డైనింగ్, ఇది ఎంతెంత సైజులో కావాలి ముందు మీరు రాసుకోండి. మీరు రాసుకొని ఇక్కడ వచ్చేసేసి మనకు డైనింగ్ ఇక్కడ రాలేదు, సో ఇక్కడ డైనింగ్ తీసుకుందాం, ఇక్కడ ఒక చిన్న పార్టీషన్ చేసి ఇక్కడ టీవీ పెడదాం, ఇదంతా హాల్ చేద్దాం. ఓకేనండి? ఇదంతా హాల్ చేద్దాం. దీని తర్వాత ఇక్కడ డైనింగ్, ఇక్కడ పూజ, సో డోర్కి డోర్ ఆపోజిట్, సో ఇవన్నీ మనం నిర్ణయం తీసుకోవాలి. సో మీకు 30x40 సూటబుల్ అవుతుందా, 30x50 సూటబుల్ అవుతుందా, లేదు సార్ మీరు ఎక్కువ చెప్తున్నారు, పోనీ 20x30 సూటబుల్ అవుతుందా, మీరు ఇంకా ఎక్కువ చెప్తున్నారు, పోనీ 10x50 అనుకోండి. ముందుగా మీ బడ్జెట్ ఎంత, మీరు ఎంత స్థలం తీసుకుందాం అనుకుంటున్నారు, ఇది మీరు తెలుసుకోండి. స్టెప్స్ ఎక్కడ పెట్టాలి, స్టెప్స్కి ఎన్ని ఫీట్లు అవుతుంది, ఎంత సెట్ బ్యాక్ ఎంత ఇవ్వాలి, సౌత్లో ఎంత ఇవ్వాలి, నార్త్లో ఎంత ఇవ్వాలి, తూర్పులో ఈస్ట్లో ఎంత ఇవ్వాలి, సో ఇవన్నీ నిర్ణయం తీసుకొని, ఇల్లు ఎంత వస్తుంది, అందులో ఎన్నెన్ని రూమ్స్ పడతాయి, ఇవన్నీ ముందు మీరు అబ్జర్వేషన్ చేయాలి. చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోండి. ఒకవేళ దక్షిణం ఫేసింగ్ అనుకోండి, దక్షిణం ఫేసింగ్ వల్ల అయితే దక్షిణంలో అయితే తూర్పు ఎక్కువ ఉండాలంటారు కదా, సో తూర్పు ఎక్కువ పెట్టి పడమర తక్కువ పెట్టి స్టెప్స్ ఇక్కడ పెడతారా, ఇక్కడ పెడతారా, ఇక్కడ పెడతారా, నిర్ణయం తీసుకొని దానికి తగ్గట్టుగా సెట్ బ్యాక్స్ అన్నీ వదిలేసేసి బోరు సంపు ఎక్కడెక్కడ నిర్ణయం తీసుకొని ఒక ఇంటి కొలత ఎంత వస్తుంది, ఇది మీరు నిర్ణయం తీసుకోవాలి. సో తూర్పు ఫేస్ అనుకోండి, సో మెట్లు ముందు సెట్ బ్యాక్, పడమర ఎంత, దక్షిణం ఎంత, ఉత్తరం ఎంత, ఈ సెట్ బ్యాక్స్ అన్నీ రాసుకొని ఇల్లు ఎంత వస్తుంది, ఎన్ని గజాల్లో మనకు వస్తుంది, ఎంత SFTలో మనం కట్టుకుందాము. నార్త్ ఫేసింగ్ అయినా కూడా మీకు ఇక్కడ స్టెప్స్ వచ్చాయి, సెంటర్ డోర్ వచ్చింది, సో డోర్ పొజిషన్స్ కూడా మీరు చూసుకోవాలి. డోర్ పొజిషన్స్ చాలామంది అబ్జర్వేషన్ ఏంటంటే 20 ఫీట్ల ఇల్లు ఉందనుకోండి, సో 12 ఫీట్లు అండి మినిమమ్ ఒక స్టెప్ రావాలంటే 12 ఫీట్లు రావాలి. సో 12 ఫీట్లు అంటే మనం 4వ స్థానం తీసుకోవాలంటే ఇక్కడ వస్తుంది, సో ఇది సాధ్యం కాదు. ఇట్లాంటి కండిషన్లో అట్లీస్ట్ ఇక్కడ ఇచ్చేస్తాం అంతే, ఇంకేం చేయలేమండి. అర్థమైందా? ఓ 3వ స్థానమో ఇక్కడ నుంచి 4వ స్థానమో ఇస్తాం. యాక్చువల్గా అయితే ఇక్కడ నుంచి అంటే నైరుతి నుంచి 4వ స్థానం తీసుకోవాలి. నైరుతి నుంచి 3, 4 శ్రేష్టమైనవి, మనకు దక్షిణంలో 3, 4 శ్రేష్టమైనవి, తూర్పులో 3, 4 శ్రేష్టమైనవి, ఉత్తరంలో ఇక్కడి నుండి 3, 4 శ్రేష్టమైనవి. సార్ మీరు సెంటర్ డోర్ చెప్తున్నారు, ఇక్కడ చెప్పట్లేదు, సెంటర్ డోర్ పెట్టొచ్చండి,
నేను ఎన్నో వీడియోస్లో చెప్పాను, దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అర్థమైందా? కండిషన్స్ ఉంటాయి, 100% పెట్టొచ్చు. ఆ కండిషన్స్ మేము ఇంప్లిమెంట్ చేయాలి, మీకు మీరు చేయడం సాధ్యం కాదు. అర్థమైందా? సో ఇక్కడ చూడండి, అయితే ఈ విధంగా ఫస్ట్ అసలు మీ ఇంటి నిర్మాణానికి ఎంత కావాలి? సో ఇది అనుకున్నారు. రైట్, నెక్స్ట్. సార్ మేము చూస్తున్న కొలత ఒక 30x50 చూస్తున్నాం. మా ఏరియాలో మ్యాక్సిమం 150 square yard ఉంది, 30x45 ఉంది. మా ఏరియాలో మ్యాక్సిమం 40x60కి మేము చూస్తున్నాం. సో మా ఏరియాలో ఈ సైజెస్ మాకు అవైలబుల్ ఉన్నాయి. ఓకే, అయితే ఇంటి నిర్మాణం ఎంత చేద్దాం అనుకుంటున్నారు? సో ఇది ముందుగా డిసైడ్ చేసిన తర్వాత ఫస్ట్ ఆయాది గణితం చేయాలి. ఎవరైతే మమ్మల్ని సంప్రదించి ఆయాది గణితం చేసుకున్న తర్వాత మేము స్థలం నిర్ణయం చేసుకుందామంటే, మీరు ఫస్ట్ ఒక కొలత అనుకోండి. అంటే మా ఇంటి కొలత మేము ఇది అనుకుంటున్నాం, మేము ఒక 30x30x35 అనుకుంటున్నాం సార్, మాకు కరెక్ట్గా ఇంత లోపలి లోపలి కొలతలు వస్తే సూటబుల్ సార్. సో మేము ఎంత తీసుకోవాలి చూసుకోండి క్యాలిక్యులేషన్. ఇది 30 ఇది 32 అనుకుందాం. ఇక్కడ తీసుకోండి ఒక 5 feet తీసుకోండి, ఇక్కడ ఒక 4 feet తీసుకోండి. సో ఇక్కడ ఆల్రెడీ స్టెప్స్ వస్తాయి కాబట్టి ఒక 7 feet కావాలి. 7 + 4 = 11, 11 + 32 అన్నారు కదా, ఎంత అయింది? 43. దాని తర్వాత ఈ గోడలు ఆల్మోస్ట్ ఇది 45 అయిపోయింది. సో 45 ఇది, ఇది 30 అన్నారు కాబట్టి సో ఇటొక 2, 3 ఇటొక 4, 5 పెట్టినా కూడా ఆల్మోస్ట్ ఇది మీకు రౌండ్ ఫిగర్ 40x45కి అప్రాక్సిమేట్లీ వస్తుంది. సో ఈ విధంగా మనము మన ఇంటి కొలతలని ముందుగా నిర్ణయం తీసుకోవాలి. అర్థమైందండి? సో ఎవరికి ఎంత పడితే అంత కొలతలు రావు. ఒక్కొక్క నక్షత్రాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఎంత క్యూబికల్ స్పేస్ కావాలి, ఎంత ఎనర్జీస్ కావాలి, వీటన్నిటికీ సంబంధించిన పూర్తి సమాచారం అనేది మేము క్యాలిక్యులేషన్ రూపంలో చేస్తాం. మయాన్ మహర్షి రచించిన ఒక పుస్తకం ఉంటుంది. ఈ పుస్తకం చాలా కష్టం అన్నమాట చదవడము. ఇది సూర్య సిద్ధాంతం అంటారు. సో ఇది మనకు తమిళంలో కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఇవి చదివితే దానిలో ఉన్న కొన్ని రహస్యాలను డీకోడ్ చేసి ఈ రహస్యాల ద్వారా మనం నేర్చుకున్న టాపిక్సే ఆయాది గణన. సో ఈ ఆయాది గణనతో ఎంత కొలత ఉండాలనేది మేము డిసైడ్ చేస్తాం. మీరు 30x32 అనుకున్నారు, నేను 30x30 ఇస్తానని అన్నాను అనుకోండి, అది అక్కడికే ఫిక్స్ అవ్వాలి. లేదు సార్ నాకు కుదరదంటే ఇంకా వాస్తుంది లేచండి అంతే. అర్థమైందా? ఇంట్లో అందరికీ సూటబుల్ అయ్యే నక్షత్రాన్ని బేస్ చేసుకుని 30x30 వచ్చింది, 30x35 వచ్చింది, 33 వచ్చింది, మీరు అక్కడికే బైండ్ అయిపోవాలి. నాకు 35నే కావాలి, ఇక మీ ఇష్టం, ఇంకేం చెప్పండి. సో ఈ విధంగా కొలతలు ఎంత తీసుకోవాలనేది శాస్త్రపరంగా దీనికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఎట్లా పడితే అట్లా మనం తీసుకోలేమండి. మన భారతదేశ సంస్కృతిలో, భారతదేశానికి సంబంధించిన వాస్తు శాస్త్రంలో మన వేద పండితులు, దాని తర్వాత మహర్షులు రచించిన వాటిలో కూడా గోల్డెన్ రేషియోస్ ఉన్నాయి. ఈ గోల్డెన్ రేషియోస్ గురించిన ఇన్ఫర్మేషన్ భవిష్యత్తులో మీ అందరికీ నేను అందిస్తాను. సో ఈ గోల్డెన్ రేషియోస్తోనే ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద సంస్థలు ఈ గోల్డెన్ రేషియోస్ని కంబైన్ చేసి ఒక రేషియోని తీసుకొని వాళ్ళు అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఆ విధమైనటువంటి గోల్డెన్ రేషియోస్ మన ఇండియాలో 5 ఉన్నాయండి. ఆ 5ంటికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు భవిష్యత్తులో మీకు తెలుపుతానండి. ఓకేనా? సో ఈ విధంగా ఈ కొలతలకు సంబంధించిన పూర్తి సమాచారం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ముందుగా మీరు ఏదైనా స్థలం తీసుకోవాలి, ఇంకేదైనా నిర్ణయం తీసుకోవాలంటే ముందుగా ఈ కొలతలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మీరు తెలుసుకోండి. ధన్యవాదాలండి.